నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచెప్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, అద్భుతాలు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన అద్భుత కార్యమంటే ఆయనకి చిటికేసినంత తేలిక. ఎలాంటి కార్యాలు ఆయన చేసే అద్భుతాలు? సముద్రాన్ని పాయలుగా చేర్చటం ఆయన చేసే అద్భుతం. ఆకాశం నుండి ఆహారాన్ని వర్షంగా కురిపించటం ఆయన చేసే అద్భుతం. పూరేళ్ళు 60 కిలోమీటర్ల అంత దూరం, ఒక దిన ప్రయాణం అంత దూరం, వారికి అవతల ప్రక్కన ఇటు ప్రక్కన వచ్చి వారి ముందు రాశిగా పడిపోవటం దేవుడు చేసే అద్భుత కార్యం. రాతి బండ నుండి వారికి నీరు రప్పించటం అద్భుత కార్యం. ఎడారిలో నదులే ప్రవహింపచేయటం అద్భుత కార్యం. ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో 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 వారి జీవితాల్లో చేస్తూ వచ్చారు. అయితే మరలా ఇజ్రాయేలీలు ఎదుట దేవుడు మాట్లాడుతూ అంటాడు, రేపు మీ మధ్య అద్భుత కార్యాలయం చేస్తారు. ప్రియ దైవ జనాంగమా, ఇప్పటి వరకు మీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తుంటారు. అయితే రానున్న దినాలలో ఇంకా అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నారు. మరెన్నో అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నారు. అయితే దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో మనం అనుభవించాలంటే మనం చేయాల్సిన పని ఆయన మాటకు లోబడాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ వారికి ఏం చెప్పారు అంటే, మొదటి మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో మనం పొందాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అపవిత్రత మనలో ఉంటే దేవుని అద్భుతాలు చూడలేము. మలినమైన కార్యాలు, మలినమైన మాటలు, మలినమైన చూపులు, మలినమైన ఆలోచనలు, ఇలాంటి వాటిని మనలో పెట్టుకుంటే దేవుడు మన ప్రార్థన వినడు, అద్భుత కార్యాలు జరిగించడు. ఒకవేళ దేవుడు కార్యాలు చేద్దామని వచ్చినా ఆయన మన మధ్య ఈ అపవిత్రమైన వాటిని చూచి ఆయన వెళ్ళిపోతారు. కనుక దేవుడి కార్యాలు చేయాలంటే, అద్భుత కార్యాలు చేయాలంటే మనలో అపవిత్రమైనది ఏదీ లేకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయి? ఇది దేవునికి ఇష్టమున్నదేమో, ఈ ఆలోచనలు దేవునికి ఇష్టమున్నదేమో, ఈ మాటలు దేవునికి ఇష్టమున్నదేమో, ఇలాంటి చూపులు దేవునికి ఇష్టమే ఉండవేమో, ఇలాంటి క్రియలు దేవునికి ఇష్టమున్నవేమో అని ఒకవేళ మీకు అనిపిస్తే అలాంటి వాటన్నిటినీ తొలగించేసుకొని దేవుని సన్నిధిలో ప్రక్షాళనం చేసుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అద్భుత కార్యాలు చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రెండవది మనం చేయాల్సింది ఏంటంటే, అక్కడ అంటున్నారు, మీరు ఈ నిబంధన మందసమును వెంబడించండి. నిబంధన మందస్సమును వెంబడించండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే నిబంధన మందస్సం అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని మనం సేవించాలి, ఆయన్ని మనం వెంబడించాలి. ఎవరు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన ఫాలో అవుతూ ఉంటారో ఖచ్చితంగా వారు అద్భుతాలు చూస్తారండి. దేవుణ్ణి ఫాలో అవటం అంటే ఆ దేవుడే ఈ లోకానికి మానవునిగా వచ్చి మన ముందు అడుగుజాడలు ఉంచారండి. ఆయన అడుగుజాడలను అనుసరించి నడవటమే ఆయన ఫాలో అవటం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషించబడి బదులు ఎవరిని దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన మనం ఫాలో అయిపోవటమే. అలా మనం ఆయన్ని ఫాలో అయిపోతే ఖచ్చితంగా మన మధ్య దేవుడు అద్భుత కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అద్భుత కార్యాలు మనం చూడాలి, అనుభవించాలి అంటే మన జీవితంలో ఆయన్ని మనం వెంబడించాలి. రెండు, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ రెండు కార్యాలు మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రియ దైవ జనాంగమా, మీ మధ్య అద్భుతాలు జరుగుతాయి.
అక్కడ వారు అలా పరిశుద్ధపరచుకొని మందసాన్ని వెంబడించారు. అద్భుతం జరిగిందా అంటే మహా అద్భుతం జరిగింది. ఉరకలెత్తుతూ ప్రవహించే యోర్ధాను నదిలో పాదం పెట్టారు యాజకులు. వెంటనే ఆ గోడ కట్టినట్టుగా ఆ వచ్చే ఉరకలెత్తు వచ్చే నీళ్లు ఆగిపోయినాయి. కిందన్న నీళ్లన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. ఆరిన నేలలాగా ఏర్పడింది. ఆ నీళ్ల మధ్యలో నుండి దేవుడు వారిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం! ఉరకలెత్తుతూ వచ్చే నీళ్లను దేవుడు ఒక్కసారిగా ఆపేశాడండి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ప్రియ దైవ జనాంగమ, మన దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఇదిగో ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మీకున్న సమస్యలను బట్టి మీరు కృంగిపోవద్దు. మీరు ఎదుర్కొంటున్న శోధనలు బట్టి మీరు కలత చెందొద్దు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైన మీరు ఆందోళన చెందొద్దు. అద్భుతం చేయబోతున్నాడు. ఆయన ఒక్కరే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. వింటున్న మనందరి జీవితాల్లో మంచి దేవుడు అద్భుత కార్యాలు జరిగించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడల జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు. దయచేసి ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించి ఆనందింప చేయమని, నీ సాక్షులుగా బిడలను బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమే నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.